తిరుపతి జిల్లా చంద్రగిరిలో పద్మావతి బాలికల ఉన్నత పాఠశాలను బీజేపీ నాయకుడు మేడసాని పురుషోత్తం నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులకు క్రమశిక్షణలు విలువలు పెంపొందించేలాగా తరగతులు బోధన చేయాలని, వారి ఉన్నత విద్యకు కృషి చేయాలని ఉపాధ్యాయులను కోరారు. మీకు ఏదైనా సమస్య వచ్చినా బీజేపీ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం చంద్రగిరి పోలీస్ స్టేషన్ నందు వంశీధర్ని కలిసి గంజాయి విక్రయించే డ్రగ్ మాఫియాని మరియు నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కోట గ్రామం నందు మైనర్ బాలిక తల్లిదండ్రులను పరామర్శించారు. మైనర్ విద్యార్థిని డ్రగ్ మాఫియా బారిన పడి తల్లిదండ్రుల ఆశలను వైసీపీ ముసుగులో కాలరాస్తున్న సోషల్ మీడియా ఇన్ఛార్జిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ తరఫున మీకు ఏ సాయం కావాలన్నా అండగా ఉంటామని బాధితురాలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగభూషణం, రెడ్డి మండల సీనియర్ నాయకురాలు సానంబట్ల మునిలక్ష్మమ్మ, మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మి, మండల ఇన్ఛార్జ్ దీన్ దయాల్, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు అవిలాల శ్రీధర్, జిల్లా ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు మురళి, రామచంద్రపురం మండల ఇన్ఛార్జ్ హరిప్రసాద్, మండల ఉపాధ్యక్షుడు శంకర్ రెడ్డి మరియు బీజేపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు వాళ్ళని కూడా అంటే ఇంతకుముందు అలా అంటే మేము ఏదో స్టాప్ కూడా ఉండదని వదిలేస్తాం. ఇప్పుడు అలా కూడా ఎవరిని పెట్టట్లేదు, కానిస్టేబుల్స్ అయితే పంపిస్తాం. కానిస్టేబుల్ని పంపట్లేదు అనేది మన అవసరం. అక్కడ గంజాయా సిగరెట్ మాదక ద్రవ్యాలు అనేది మనకి అంటే అది సపరేట్. డిఎస్పీ గారు కేసు రీచ్ చేశారు, కానీ మీటింగ్లోనే మళ్ళీ ఒక 5 నిమిషాలు చేస్తాను, 5 నిమిషాలు చేస్తానని చెప్పినాను. స్కూల్ కూడా వెళ్ళొచ్చాము. స్కూల్ టైం దాటిన తర్వాత అమ్మాయి బయట వెళ్ళిందంటే స్కూల్ వాళ్ళకి సంబంధం లేదు. స్కూల్ వాళ్ళకి సంబంధం లేదు సార్. హెడ్ మాస్టర్ కంట్రోల్ లో వాళ్ళు షాప్ ఓన్ వల్ల కాదు మెయింటైన్ చేస్తారు, ఎందుకంటే అల్పిపోయింది ఒకప్పుడు ఉన్నాయి గవర్నమెంట్ వచ్చాను అడ్డగుట్టంగా. ఇప్పుడు కూడా హెడ్ మాస్టర్ స్థాయిలో నివారించలేదు పోలీసు వాళ్ళు. పోలీసు వాళ్ళు చెప్పి ఇవడో ఒక రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తారు ఉండి ఏమో అది. అందుకనే సెక్యూరిటీ పెట్టాలి మెయిన్. అక్కడ సెక్యూరిటీ మీరు పెట్టలేకపోయినా గవర్నమెంట్ పెట్టలేకపోయినా పేరెంట్స్ మేము మాట్లాడుకొని పెట్టిస్తామని కూడా నేను అడిగాను. అది నాకు చెప్పలేదు. బుకింగ్ అంతేగాని ఈ గత 2-3 రోజులుగా జరుగుతున్న ఇష్యూలన్నీ రోజు పేపర్లో రాత్రి TV9లో కూడా వచ్చింది. కొన్ని ప్రచార మాధ్యమంలో ఒకటి ఉంటే 2 కూడా ఎక్కువగా ప్రచారాలు చేస్తారు. అది వాళ్ళ మీడియా రేటింగ్ గురించి అట్ట కూడా ఉంటుంది. ముఖ్యంగా మీరు అందరూ కూడా బాధ్యత కలిగిన టీచర్లు, అన్ని మంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మహిళామూలు, మీకు అన్ని సాధక బాధలు అన్నీ తెలిసే ఉంటాయి. మీకు పిల్లలు ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా మీకు మహిళలకు దాని గురించి చెప్పాల్సిన మళ్ళీ అన్నీ మీకే ముఖ్యంగా బాగా తెలుసుంటాయి. నా అప్పీల్ ఏమంటే ఈ స్కూల్లో మీకు సంబంధించి ఇష్యూ జరిగింది కదా, ఇంకా అలాంటి పునరావృతం కాకుండా పిల్లలకు మీరు పార్టీ అంశాలతో పాటు కూడా ఒక మారల్స్ కూడా కొంచెం వాళ్ళకి నేర్పిస్తుంది. అంతకుమించి మా అప్పీల్ ఏం లేదమ్మా. మీకు అందరికి ధన్యవాదాలు. మీరేదైనా ఉంటే చెప్పండి, మేము ఇంకా ఇంట్రాక్ట్ అవుతాం. మీరేదైనా ఉంటే కూడా కొన్ని విషయాలు అంటే చెప్పండి. అంటే లేదు, తల్లిదండ్రులు మా